హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇంటి అమ్మాయికి స్వాగతం ఈ కరోనా టైంలో బయటికి ఎక్కడికైనా వెళ్ళాలంటే మాస్క్ని తప్పనిసరిగా యూజ్ చేయాలి మాస్క్ బయట కొనవసరం లేకుండా ఇంట్లోనే వేస్ట్ క్లా మాస్క్ ఎలా చేయాలో చూద్దాం నేను ఈ మాస్క్ తయారు చేయడానికి లెగ్గిన్ తీసుకున్నాను మీ దగ్గర టీషర్ట్ కానీ బనియన్ కానీ ఏం తీసుకున్నా పర్వాలేదు లెగ్గిన్ అనేది డబల్ ఉంటుంది కాబట్టి ఇలా సింగిల్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి క్లాత్ ముడతలు లేకుండా సమానంగా పెట్టుకోవాలి సిక్స్ పాయింట్ థర్టీ ఇంచ్ వెడల్పు సెవెన్ పాయింట్ థర్టీ ఇంచ్ పొడవు సెవెన్ ఇంచెస్ నేను ఎలాస్టిక్ యూజ్ చేయట్లేదు క్లాత్నే యూస్ చేస్తున్నాను ఇప్పుడు సిక్స్ పాయింట్ థర్టీ ఇంచెస్ వెడల్పుకి కానీ సెవెన్ పాయింట్ థర్టీ ఇంచెస్ పొడవుకి కానీ ఒక ఇంచు అంటే ఒక అంగుళం ఎక్స్ట్రా ఖర్చుకి తీసుకోవాలి ఇప్పుడు మనం టేపు తోటి మనం టేపు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడ ఒక మార్క్ని పెట్టుకుని సెవెన్ పాయింట్ థర్టీ ఇంచెస్ దగ్గర ఒక మార్కు పొడవు తీసుకున్నామండి తర్వాత ఒక ఎక్స్ట్రా ఎయిట్ పాయింట్ థర్టీ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి వెడల్పుకి సిక్స్ పాయింట్ థర్టీ ఇంచెస్ ఒక ఇంచ్ ఎక్స్ట్రా అంటే సెవెన్ పాయింట్ థర్టీ ఇంచెస్ వెడల్పు అటు సైడు ఇటు సైడు తీసుకున్న తర్వాత మధ్యలో కూడా తీసుకోవాలి ఇలా మార్క్ అనేది అటు సైడు ఇటు సైడే కాకుండా ఇలా బాక్స్ విధంగా మార్క్ పెట్టుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇలా మార్క్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మార్క్ ఉన్న దగ్గర ఇప్పుడు కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం పొడవు ఎటు సైడ్ తీసుకున్నాము అటు సైడ్ తెలియడం కోసం ఇలా మార్క్ అనేది పెట్టుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది మనం ఇప్పుడు తాడు కోసం ఒక అంగుళం వెడల్పుతోటి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం తాడు అటు సైడు ఇటు సైడు ఇలా పట్టుకుని గట్టిగా లాగితే తాడు అనేది కుట్టనవసరం లేకుండా చాలా నీట్గా ఎలాస్టిక్ టైప్ వస్తుంది ఇప్పుడు ఈ తాడు అనేది సెవెన్ ఇంచెస్ తీసుకోవాలి హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటే ఖర్చుకి కరెక్ట్గా సరిపోతుంది సెవెన్ పాయింట్ ఇంచెస్ తీసుకోండి ఇప్పుడు ఇంకో తాళ్ను కూడా తీసుకుందాం ఇలా రెండు తాళ్లను తీసుకుని ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం మనం మార్క్ ఎటువైపు పెట్టుకున్నామో అటువైపు పొడవు కదండి అటువైపు కుట్టకుండా బెడల్పు ఎటువైపు తీసుకున్నాము అటువైపు ఇలా ఒక సైడే మలపకుండా ఒక మడత వేసి ఇంకో మక్క మడత వేసి ఇలా నీట్గా వచ్చేలాగా కుట్టుకోవాలి మీ దగ్గర మిషన్ లేకుంటే చేత్తో కూడా ఈ మాస్క్ని కుట్టుకోవచ్చు ఇలా ఒక సైడ్ కుట్టుకున్న తర్వాత వెడల్పు సైడ్ కుట్టుకోవాలి ఇంకో సైడ్ కూడా చిన్నగా ఇలా రెండు సై రెండు మెడతలు మెట్ ఇటు సైడ్ కూడా కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు పొడవు మనం తీసుకున్నాం కదండి మార్క్ పెట్టుకుని ఉంచుకున్నాం కదా అటు సైడు మనం తాడు తీసుకున్నది మధ్యలో పెట్టి ఇలా డబల్ మడత వేసి ఆ తాడు అనేది మధ్యలో ఉండేలాగా కుట్టుకోవాలి మనం ఇది కుట్టేటప్పుడు తాడు మీద కుట్టు అనేది అస్సలు పడకూడదు తాడు మీద కుట్టు పడితే మనం ఈ తాడు దగ్గరికి లాగినప్పుడు కుర్చీలు అనేది ఇక్కడ రాకుండా అక్కడే ఉండిపోతుంది అందుకని మీరు కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా తాడు మీద పడకుండా కుట్టుకోవాలి నేను చెప్పేదానికన్నా మీరు వీడియోలో చూస్తేనే చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇలా కుట్టుకున్న తర్వాత తాడుని దగ్గరగా రాగి ఈ రెండు కలిపి ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ స్టిచ్చింగ్ కనపడకుండా కూడా ఇలా మలుపుకుంటే స్టిచ్చింగ్ అనేది కనపడదు ఇప్పుడు ఇటు సైడ్ కూడా మనం పొడవు తీసుకున్న సైడ్ మాత్రమే ఇది కుట్టుకోవాలి ఇలా మధ్యలో పెట్టి తాడుని ఇటు సైడ్ కూడా కుట్టుకుందాం ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ తాడును కూడా ఇటు సైడు అటు సైడు కలిపి ఒకసారి మళ్ళీ కుట్టుకుందాం ఇలా కుట్టుకున్న తర్వాత ఈ కుట్టు అనేది కనపడకుండా ఇలా లాగి ఇప్పుడు ఇవి కుచ్చుల కింద వచ్చేలాగా ఇలా దగ్గరగా తాడుని లాక్కోవాలి అంతేనండి చాలా ఈజీగా మాస్క్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసాం కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకా ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి